గులాబీగలన్నాడు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి అను బేబీ డాల్ అన్నాడు. This is your Chris Gontla. And this is yours, Prabha. ఈ రోజు మనం ఉన్నాం గుంటూరులోని R.V.R. and J.C. College of Engineering, Guntur. Hi, my lovely juniors. Hi, my darling seniors. మీరు కూల్గా ఉండండిరా, ఎందుకంటే ఈ రోజు గెలిచేది మనమే. ఒక్కసారి సీనియర్స్ రంగంలోకి దిగాక గెలుపు తప్ప ఓటమి తెలీదు. ఏంటి మీ సీనియర్స్ బాగా ట్రైనింగ్ చేసి తీసుకొచ్చినట్టున్నావు? హలో, మా సీనియర్స్ కి ట్రైనింగ్ చేయాల్సిన అవసరం లేదు. సీనియర్స్ అంటేనే గెలుపు, గెలుపు అంటే సీనియర్. అసలు మా వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ తెలుసా నీకు? వాళ్ళ డాన్సింగ్ స్టైల్ తెలుసా? వాళ్ళ కథ తెలుసా? వాళ్ళ స్కెచ్ తెలుసా? వాళ్ళ స్కీమ్ తెలుసా? ఒక్కసారి వాళ్ళు వచ్చి డాన్స్ చేస్తే ఎలా ఉంటది రా? వీడు ఎలా చెప్పాడు తెలుసా? మా వాళ్ళు బస్ స్టాండ్ లో పల్లీలు ఎలా అమ్ముతారు తెలుసా? రైల్వే స్టేషన్ లో టీఎలు అమ్ముతారు తెలుసా? అన్నట్టు చెప్పాడు. అదే చెత్త బ్యాచ్ సీనియర్స్, మీరు రెడీయా డాన్స్ చేయడానికి? మా జూనియర్స్ వస్తారు, దుమ్ము రేపే డాన్స్ చేసి అలా స్టేజ్ ని షేక్ చేస్తారు. డాషింగ్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో మా సీనియర్స్ వచ్చేస్తున్నారు. స్టార్ట్ మ్యూజిక్. స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల performance తో మా జూనియర్స్ వచ్చేస్తున్నారు. స్టార్ట్ మ్యూజిక్. మాఫియా
పాటు పాటు పిచ్చ క్యూట్ ఇండియన్ మసాలా నీ స్మైలే లవ్ సింబల్ చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లె పూల మాఫియాల ఎప్పినావే గుండెలోన కోల గొంది కిక్కు చేతి కందనే సోకు బ్లాంకు చెక్కు ఏంటి ఆ టోపీలు ఏంటి మీ డాన్స్ ఏంటి అద్దరిపోయింది. ప్రతి మనిషిలో బ్లాక్ అండ్ వైట్ ఉన్నట్టు మా జూనియర్స్ టీమ్ లో కూడా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్స్ తో వచ్చి అటు పాజిటివ్ ని ఇటు నెగిటివ్ ని మిక్స్ చేసి కొట్టి సూపర్ డాన్స్ చేశారు సూపర్ జూనియర్. సీనియర్స్ జూనియర్స్ కి డాన్స్ వచ్చా? దాన్ని ఎవడైనా డాన్స్ అంటాడా? అరే వాళ్ళు డాన్స్ లాంటిది ఏదో చేశారంట, అది ఒకసారి ఎలా ఉందో మీరు చెప్పండి రా. అసలైనా మా వాళ్ళు ఎక్కడున్నా రాకింగే, మా వాళ్ళు ఎక్కడున్నా కింగ్లే. అందం, అభినయం, అబ్బో బ్యూటిఫుల్, అబ్బో రోజెస్, అబ్బో ఆసమ్. ఓ మన గురించారా చెప్పట్లు? అలాంటి వర్డ్స్ అని మా సీనియర్స్ కోసం రాశారు. ఈ పేడ మొక్కల కోసం కాదు. అలాంటి వర్డ్స్ అన్ని మీ సీనియర్స్ కోసం ఎవడో రాయాలి, కానీ అలాంటి వర్డ్స్ కనిపెట్టిందే మా వాళ్ళ కోసం. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీరు అలా కనిపెడతానే ఉండండి, మేము టైటిల్ కొట్టేస్తాం. అసలు ర్యాంప్ వాక్ అంటే ఇది అని చూపించడానికి మా జూనియర్స్ వచ్చేస్తున్నారు. రెడీయా జూనియర్స్? సో మీ వాళ్ళు మా వాళ్ళు ఇద్దరు రెడీగా ఉన్నారు కాబట్టి ఈ రౌండ్ లో తేల్చేసుకుందాం ఎవరు గొప్పో. లెట్ స్టార్ట్. ఎంత చక్కగా ఉన్నావే. వెల్కమ్ మై లవ్లీ జూనియర్స్. కనులే కననీయా కలనే కలిసాని వలనే బహుసాయి వరసా ఎదలో నలిగేయో ప్రశ్నే అడిగానే వెతికే స్నేహం నీ మనసా ఒట్టు చేరలేని అలే దాటుతోంది సాగరాలనే ఒక్క గుండె ఇంక చాలదే చలో మిల్క్
హటకే చేద్దాం థోడా హటకే లేవారు కొని రూల్స్ ఏ జీలో 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 దిల్సే గలవిలో తుమ సబ్సే మనం ఒకటని చాటే బీఏ హ్యూమన్ అంటూ మన సెయ్యగసే మనకే మనం ఒక నబాబురో మన పై చల్లదు రుబాబురో ప్రశ్నకు మనమే జవాబురో చదివేసే లైఫ్ ఒక కితాబురో సూపర్ జూనియర్స్ ఒక్కసారి మా బాయ్స్ ని చూడు చూస్తున్నా ఆ లాస్ట్ లో బ్లూ బేస్ వేసుకున్న వాడు చూడు ఎంత బాగున్నాడు మా బుజ్జి లడ్డు బాబు నడిచా ఫస్ట్ టైం వాడు తొడగొట్టినప్పుడు ఇటు సగం మంది పడ్డారు నెక్స్ట్ ఓకే వాడి గురించి మేనేజ్ చేసుకున్నాడు వాడు వచ్చాడు వాడు పంచ తీశాడు లేపా నువ్వు నెలలో కొట్టుకుందాం స్కోర్లు చూసుకుందాం స్కోర్ చూసుకుందాం స్కోర్ చూసుకున్నాడు అప్పుడు ఓకే లెట్స్ హావ్ స్కోర్స్ ప్లీజ్ ఓకే జూనియర్స్ మా సీనియర్స్ చేసిన దుమ్ము లేచిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే లైక్స్ ఎన్ని మా సీనియర్ ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ ర్యాంప్ వాక్కి మీరిచ్చే హార్ట్స్ ఎన్ని మా జూనియర్స్ చేసిన రాకింగ్ డాన్స్ పర్ఫార్మెన్స్ కి మీరిచ్చే లైక్స్ మా కింగ్స్ అండ్ క్వీన్స్ చేసిన సూపర్ ర్యాంప్ వాక్కి మీరిచ్చే హార్ట్స్ సీనియర్ సోపు వీలైతే ఆపు సీనియర్ సోపు వీలైతే ఆపు పోరా వెళ్తా అంత బాగా ఉందా చూడరా మా అమ్మాయిలు ఎంత చక్కగా డాన్స్ చేశారు మా అబ్బాయిలు ఎంత చక్కగా ర్యాంప్ చేశారు అసలు నా కళ్ళు వాళ్ళ మొహాల మీద తీయాలనిపించట్లేదు మాకైతే ఎప్పుడెప్పుడు తీసేయాలా అనిపించింది అంటే నువ్వు మీ వాళ్ళ మొహం చూసేలా అనుకుంటున్నట్టున్నావు ఒక్కసారి మా సీనియర్స్ అమ్మాయిలు చూడు కళ్ళు కూడా తిప్పుకోలేవు మీకు ఒక విషయం చెప్పాలి యాక్చువల్గా మన స్టూడెంట్ నెంబర్ వన్ లో చాలా రౌండ్స్ ఉన్నాయి కానీ మా జూనియర్స్ వల్ల మాత్రమే అయ్యే రౌండ్ ఇది ఈ రౌండ్ కూడా మా జూనియర్స్ అవుతుందిరా నువ్వు జస్ట్ చెప్తావు కానీ మా జూనియర్స్ తలుచుకుంటే సాధించలేదంటూ ఏమీ లేదు మా జూనియర్స్ ఏది కోరుకున్నా వాళ్ళ దగ్గర రావాల్సిందే మీ వాళ్ళు అలా గెలవాలి అంటే మా వాళ్ళని దాటి వెళ్ళాలి మా వాళ్ళని టచ్ చేసే కెపాసిటీ మీ వాళ్ళ దగ్గర ఉండాలి మీ వాళ్ళని దాటి టచ్ చేసి కాదు తొక్కేసి వెళ్తారు మా వాళ్ళు తొక్కేసి వెళ్తారు మా వాళ్ళు ఎవరు ఎవరిని క్రష్ చేస్తారో హీరోలను తెలుసుకుందాము రే వాళ్ళని క్రష్ చేయడానికి మీరు రెడీయా వాళ్ళని పిపి పిపి చేయడానికి మీరు రెడీయా సో ఇంకెందుకు అలసం లెట్స్ స్టార్ట్ టచ్ చేసి చూడు టచ్ చేసి చూడు ఈ రౌండ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీ కావాలి పార్టిసిపెంట్స్ కావాలి సో లెట్స్ హావ్ ప్రాపర్టీ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్ సో టచ్ చేసి చూడు ఈ రౌండ్ లో ప్రాపర్టీ వచ్చేసింది పార్టిసిపెంట్స్ వచ్చారు ఫస్ట్ నేనే ఛాన్స్ తీసుకుంటాను మీ వాళ్ళని నేనే ఆడుకుంటాను సో డాన్సులు చేసి ముఖ్యంగా పొద్దు నుంచి నీతో పడి పడి నీతో వాగి టార్చర్ పడి సరే అరే నేను బాగా టైర్డ్ అయిపోయా రా నువ్వేం చేసావు అంటే నా కోసం మంచి వేడి వేడిగా చపాతీలు చేసుకొని తీసురా మీ కాకలైతే నేను ఎందుకు చేయాలి ఏంటి ఆడు డేర్ ఇస్తుంటే అట్లా మాట్లాడతాడండి ఆయన నీ సైజ్ చూసి వాడు భయపడ్డాడు నీకు ఏం అంద కావాలని అన్ని అవసరం లేదో పదో పదిహేను చేసి వాడు మొహాన్ కొట్టు లేకపోతే మనం ఏం చేయలేము అనుకుంటాడు రా వాడు మనం చేసి చేసి చూపించాలి నీకోసం మన సీనియర్స్ కోసం చేస్తా అబ్బా ఓకే మరి ఇప్పుడు నా టైం అంటే జూనియర్స్ ని ఆడుకున్నట్టు
నాకు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే, నీ ఫ్రెండ్స్ కి నువ్వు ఎక్కువగా ఏ విషయాల్లో సలహాలు ఇస్తుంటావు? చేతి పనులు, వాటి యూజెస్ అండ్ లాసెస్ గురించి వివరించి చెప్తా, అడగపోయినా సరే. వాడు చెప్పడానికి ఏదో చెప్పాడు, నాకు అర్థం కాలేదు. అసలు వాడితో నాకు మ్యాటర్ అనవసరం, నేను జూనియర్స్ నుంచి ఇంకో సెలెక్ట్ చేసుకో. నీ ఫ్రెండ్స్ కి ఎప్పుడు నువ్వు ఎలాంటి విషయాల్లో సలహాలు ఇస్తుంటావు? క్లాస్ లో ఎలా బంక్ కొట్టాలి, ఎగ్జామ్ లో ఎలా స్లిప్పులు పెట్టాలి, పేరెంట్స్ కి తెలియకుండా మూవీకి ఎలా వెళ్ళాలి? నీ ఫ్రెండ్స్ నువ్వు మంచి చెప్పాలి కానీ అలా చేయండి ఇలా చేయండి అని చెప్తావు? మంచి ఎలా చెప్తావు అక్క, మళ్ళాగా తిరగాలి కదా. నీ పాయింట్ నాకు బాగా నచ్చింది, నన్ను టచ్ చేసావు, టచ్ లో నుండి నేను జూనియర్ నుంచి ఇంకొకరిని సెలెక్ట్ చేసుకుంటాను. నీ ఫ్రెండ్స్ కి నువ్వు ఎలాంటి విషయాల్లో సలహాలు ఇస్తుంటావు? బాయ్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా వాడుకోవాలి, ఎలా వదిలేయాలి అని చెప్తా. వాడిద్దంటే వాడిద్దు. మొత్తానికి మా జూనియర్స్ అద్భుతమైన ఆన్సర్స్ చెప్పారు. ఓకే, రైట్ నౌ ఇట్స్ మై టైమ్ అండ్ మై టర్న్. కుందనా, నేను నీకు ఇస్తున్న ట్రూత్ ఏంటంటే, చివరిసారి నువ్వు ఎందుకు అలిగావు? ఒకసారి నా మెమరీ కార్డు మా అక్క తీసుకుంది, నా కోపం వచ్చింది, అలిగాను. మళ్ళీ ఇచ్చేసింది, అయినా నా కోపం తగ్గలా, నా అలకపోవలా. ఈ మెమరీ కార్డులు ఏముందంటావు? ఏమోలే. సరే, నెక్స్ట్ థింగ్ ఏమని పిలుద్దాం? ఓకే అశోక్ సాగర్, నువ్వు చెప్పు, చివరిసారి నువ్వు ఎందుకు అలిగావు? ఎంతసేపు నా గర్ల్ ఫ్రెండ్ ని ముద్దడిగిన ఇవ్వపోయేసరికి అలిగా బిట్టి చేశా. అశోక్, నేనే నీ నన్ను అడుగు ప్లీజ్ కన్నా. ఒక్కసారి కన్నా ఏమవుతుంది కన్నా? అరే, ఆ బస్ స్టాండ్ లో అడుక్కునేవాడు నువ్వు నన్ను అడుక్కునే సేమ్ ఉంది. ఐ వాంట్ సమ్ రొమాంటిక్ యాంగిల్. ఓకే, మరి నెక్స్ట్ నువ్వు చెప్పు, నువ్వు చివరిసారిగా అలిగింది ఎప్పుడు? బాయ్ ఫ్రెండ్ ని బీర్బాడుకునేటప్పుడు ఇవ్వలేదు, అందుకే అలిగి బుంగమూత పెట్టి ఎమ్మెంటనే తీసుకొచ్చి ఇచ్చాడు. ఆవిడ తాగడం గురించి చెప్తే నువ్వు ఊగుతున్నావు ఏంటి? ఏంటంటే నా సీనియర్, నా సీనియర్ నేను వెన్నంటి సపోర్ట్ గానే ఉంటాను ఎప్పటికైనా. సూపర్. అయినా మీలాంటి తాగుబోతులతో మాట్లాడడం బెస్ట్. కానీ సూపర్ గా చెప్పారు ఆన్సర్, సూపర్ సీనియర్స్. ఓకే, మరి ఇప్పుడు నా టైం అంటే జూనియర్స్ ని ఆడుకునే టైం, ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తాను. మీరు ఎప్పటి చూడగానే నాకు ఒకటి గుర్తొచ్చింది, ఏంటంటే అరే నేను బుజ్జి ముండను పెంచుకుంటున్నాను రా. ఇప్పుడు షూటింగ్ వచ్చా కదా, అవును, దాన్ని బయట అక్కడ కట్టేశాను. నన్ను తప్ప ఎవరిని దగ్గర రానివ్వదు. కానీ వీడిని చూస్తుంటే ఇది వాడు ఒకేలా ఉన్నారు, దాన్ని ఆలించి లాలించి తినిపించి రావాలి. మీ వాడి డేర్ చేయగలరా లేదా? వాడు జూనియర్, అరే నువ్వు చేస్తావు చెప్పరా? చేస్తా. సరే, బయటకి వెళ్తే నా బుజ్జి ముండ ఎవరో మీ ఇద్దరు గుర్తుపట్టలేరు. తెలీదుగా, ఇది నా బుజ్జి ముండ చూడు. వీడికి చాకులో ఉన్నట్టున్నాడు, వీడికి చూపిస్తా. అయినా మనం ఎవరికి తగ్గక్కర్లేదురా, నువ్వు రెడీ కదా? రెడీ. అద్దెరా, నువ్వు వెళ్ళి అది చెప్పిన పని అలా చేసుకొని వచ్చేయిపో. ఇద్దరికి ఏడేవాడు, పాపం నీ బుజ్జితో ఏం చేసినా ఏమో అండి, ఎక్కడ ఉన్నాడో ఏంటో. అరే అంతా ఓకే కదా? అంతా ఓకే. అది నేను చేయలేదుగా, నేను ఆడుకున్న దాంతో. అది నువ్వు ఆడుకున్నావు దాంతో. అదే ఇదే మాట, అక్కడ ఆపోనెంట్ టీం వాళ్ళు ఉన్నారు, ఆలోచిస్తారా నువ్వు? కాంతం ఎలా ఆడుకున్నానో చూడు. మొత్తానికి అదో నువ్వు చెప్పావు మీ బుజ్జిదానికి జస్ట్ జాగ్రత్త చూసుకో అని చెప్పి, కానీ
మీ బుజ్జి దాని చుట్టుపక్కల ఎవరు రాపోయినా మా వాడు ధైర్యంగా వెళ్ళి దాని మెడకి తాడు కట్టి దాన్ని అటెకర తీసి చాలా థ్యాంక్స్ రా. ఇప్పుడు దాకా మా బుజ్జి దాని నేను ఎవరిని జోడించి చూడలేకపోయా, మీ వాడు దొరికాడు. అరే నువ్వు మాత్రం దాన్ని అల్లాడిచ్చావు, పాపం షేక్ అయిపోయింది. అదిరా జూనియర్స్ పవర్ అంటే అది జూనియర్ అంటే. చపాతీ ఏంట్రా పాపం ఇన్నే తెచ్చో, వాడు తింటాడు తింటావా ఏమన్నా లేడిస్తావా తెచ్చిపో పక్క పొద్దున్న అన్ని ప్లేట్లు ఇడ్లీ తిన్నాడు, మళ్ళీ చూడట మనం సీనియర్స్ మనం ఏ డేరైనా చేయగలం సూపర్. ఓకే ఇప్పుడు నా టైం అంటే జూనియర్స్ ని ఆడుకునే టైం. నేను జూనియర్స్ ఎవరు సెలెక్ట్ చేసుకుంటానంటే వీడు కొంచెం పాస్ట్ గా ఉన్నాడు, పాపం డబ్బులు అనుకుంటా చిన్నపోయిన ప్యాంట్ వేసుకొచ్చాడు. ఏం పర్లేదు, వెళ్ళేలో మా వాళ్ళందరినీ చందా అడిగి మరి కుట్టించేస్తా దా. దత్తు నువ్వు బాగా చదువుతావా? ఏదో అట్ట అట్ట అట్ట. సరే కానీ తమరికి ఎన్ని సప్లీలు ఉన్నాయి మహానుభావ? నీ సప్లీ ఫీజు కోసం నువ్వు నీ పేరెంట్స్ అడగకూడదు. నువ్వు అలా బయటకు వెళ్ళి ఎవరిని అడుక్కుంటావు నాకు తెలీదు, ఎవరు పడితే వాళ్ళని అడుక్కొని సప్లీ ఫీజ్ మనీ తెచ్చుకోవాలి. నువ్వు మీ క్లాస్ వాళ్ళని అడుక్కుంటావా, రోడ్ మీద వెళ్ళే వాళ్ళని అడుగుతావా, మీ సార్లు అడుగుతావు, ఎవరు అడుగుతావు నాకు తెలియదు, కానీ నీ సప్లీ ఫీజ్ కావాలా? అయ్యో కాంతం అక్క, నేను ఎలాగూ మా ఇంట్లో వాళ్ళు నాకు ఫీజు కట్టట్లేదు, నేనే ఎలాగూ ఎవరినో ఒకరు మా ఫ్రెండ్స్ దగ్గర సర్దుదాం అనుకున్నా. లక్కీగా అదే డే నాకు ఇచ్చావు. చూడు నా యాక్టింగ్ చూసి నువ్వే అబ్బా అబ్బా అంటావు, చూసుకో. అబ్బా 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 అదిరాజ్ జూనియర్, నువ్వు వెళ్ళే అసలు ముందు పని కలుసుకోరాపో. రమ్మంటున్నాడు ఇలా పోరా నాటుగా మిస్టర్ స్వీట్ గా మ్యాటర్ వచ్చే స్ట్రైట్ నప్పుడు లాగిస్తే నా జీవితం బాగుంది. మన స్టైల్లో రిచ్గా ఉంది, మన స్టైల్ అంటే ఎలా ఉండాలి అక్క? చురు చురు చూస్తావెందుకు, సరసకు వేస్తావా, నూరు కలు ఏడ్రా మీ సప్లీలు రాజా? ఆ వాడు వాడు సప్లీలు ఎనిమిది సప్లీలు ఉన్నాయి, ఎనిమిది సప్లీలు డబ్బులు అంటే కొంచెం టైం పట్టిద్దిలే. రా 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 రా
ఏదిరా బాగా వచ్చిందా కలెక్షన్? బాగా కాంతం. అసలైతే వాచ్ ఇచ్చారు, చేతికిన వాచ్ తీసి ఇచ్చేశారు, ఒకడైతే రాసుకోవడానికి పెన్ను వాడుకుని ఇచ్చేశాడు. బాబా వీళ్ళ ప్రేమ తట్టుకోలేకపోతున్నాను. నువ్వు తెచ్చుకున్న కలెక్షన్ 8 సబ్జెక్టులు సరిపోతాయా? అబ్బో 2-3 సార్లు అటెంప్ట్ చేసుకోవచ్చు. మా వాడి కెపాసిటీ అది, వాడు ఎక్కడికి వెళ్ళినా వాడికి కావాల్సిన డెస్టినేషన్ టార్గెట్ రీచ్ అవుతాడు. అట్లా అంతేగాని వాడు పాస్ అవుతాను అనట్లేదు, అడుక్కునైనా మళ్ళీ కట్టుకుంటా ఉంటాడు. చివరికి అన్నయ్య కూడా నాకు పేటిఎం చేస్తా అన్నాడు. నేను చేస్తానా నీకు పేటిఎం, గూగుల్ పే అన్ని చేస్తా నీకు, నువ్వు పాస్ అవ్వాలరా చెట్టు. నీకోసం రాత్రి పగలు కష్టపడి చదువుతాను. రైట్ నౌ ఇట్స్ మై టైమ్. ఇప్పుడు ఓకే దిరేష్, నేను నీకు ఇస్తున్న ట్రూత్ ఏంటంటే నా దరిద్రం ఏంటి ఇలా ఉంది అని నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా? నేను లైన్ వేసే ప్రతి అమ్మాయి నా దగ్గరకు వచ్చి అన్నయ్య అంటే దీనికంటే దరిద్రం ఇంకేమిటంటాను. చాలా కష్టమైన సిచ్యువేషన్ అది, చాలా సార్లు జరిగింది ఇలా. పాప వీడి పరిస్థితి ఏదో కూడా ఎవరు చూసినా అన్నయ్య అంటుంది పాప. నెక్స్ట్ ఆ బొమ్మను పిలుద్దామా? బొమ్మ కుందిన, బొమ్మ కుందిన రామ్మా. కుందనా నువ్వు చెప్పు, నా దరిద్రం ఏంట్రా బాబు ఇలా ఉందని నువ్వు ఎప్పుడు అనుకున్నావు? క్లాస్ లోను పక్కన అమ్మాయిలే, ఎగ్జామ్ హాల్ లోను పక్కన అమ్మాయిలే, ఏందిరా ఈ దరిద్రం అని అప్పుడు అనిపించింది. లైఫ్ లో లైఫ్ లేదు, బాయ్ లేడు. మేము కూడా కలర్ఫుల్ లైఫ్ కోరుకుంటాం. వీటు నీడ్ కలర్స్, కలర్స్ నా లైఫ్. కలర్స్ అంటే వాటర్ బాటిల్ కొనుక్కోవచ్చు, చాలా కలర్స్ ఉంటాయి అందులో. నీలాంటోడే కార్ లైట్ వేసుకుని వెళ్ళానంటే కరెంట్ బిల్ ఎవడు కడతాడు అన్నాడంట, వేస్ట్ బిల్. ఓకే నెక్స్ట్, దట్ బ్లాక్ అండ్ రెడ్ మల్టీ కలర్ డ్రెస్ దట్ గర్ల్, నా దరిద్రం ఏంట్రా ఇలా తగలడింది అని చెప్పి నువ్వు ఎప్పుడు అనుకున్నావు? నేను ఒంటరిగా కనిపిస్తే చాలు, ప్రతి జిడ్డుగాడు నా వెనకే పడతాడు. బాగుంటే చూస్తాను, లేకపోతే నా దరిద్రం ఏంటి ఇలా ఉంది అనుకుంటాం. జుట్టు తిప్పింది, నువ్వు కూడా జిడ్డుగాడు అవుతావు అంతే. సూపర్ సీనియర్, చాలా చక్కగా ట్రూస్ చెప్పారు, సూపర్. మొత్తానికి మా వాళ్ళు ఈ రౌండ్ లో సూపర్ గాడారు, అందరు మనసులు దోచుకున్నారు, సూపర్ సూపర్ జూనియర్. ఈవెంట్ సీనియర్స్ కూడా ఈ రౌండ్ చాలా చాలా బాగా ఆడారు. మా సీనియర్స్ గురించి చెప్తా విను. మా సీనియర్స్ ఎంత డేంజరస్ అంటే వరదల్ని కూడా బురదలా అవతలి తోసేస్తారు. అయిపోయిందని బురద కోలా, బురద గురించి ఒక బురదే చెప్తుంటే ఎంత కామెడీ ఉంటారా మనకి. ఈ రౌండ్ ఏంటో తెలుసుగా నీకు? సరైనోడు అంటే సరైనోడు మా సీనియర్స్ లోనే ఉన్నారు. మీ జూనియర్ కి ఏం కాకూడదు అనుకుంటే ఇప్పుడే ప్యాక్ చేసుకుని దొబ్బేయండి. ఎవరు మా జూనియర్స్ కి? నువ్వు వార్నింగ్ ఇస్తున్నావు ఏది మీ వాళ్ళ గురించి? చెమటలు పడుతున్నాయని చెప్పి ఫ్రిడ్జ్ లోపలికి వెళ్ళి పడుకునే మొహాలు. మీ చెమటలు పడితే ఫ్రిడ్జ్ లోపలికి వెళ్తావు, వీధిలో ముగ్గు పొడులు తీసి మొహాలు రాసుకునే రకాలు ఇల్లు. సరే ఇప్పుడు మా మొహాలు మీ మొహాలు గురించి మాట్లాడుతున్నావు కదా, అసలు మా సత్తా ఏంటో మీ సత్తా ఏంటో ఈ రౌండ్ లో తేల్చేసుకుందాం. కొట్టేసుకుందాం, బాగా నొప్పి పుడుతుంది చిన్నగా. ఓకే సో అసలైన రౌండ్ ఇది కాబట్టి అసలైన సరైనోడు ఎవడు అనేది రౌండ్ లోనే తేలిపోద్ది. చూపిస్తాను నేను, నువ్వు అంటే సీనియర్ తను ప్రూవ్ చేస్తా. సరే సరే, అది మాటలు కాదు చేతల్లో ఉండాలి. జూనియర్స్ సరైన వాళ్ళు రెడీయా? సీనియర్ సరైన వాళ్ళు రెడీయా? అయితే ఇంకెందు కలిసాం, రౌండ్ లోకి వెళ్ళిపోతాం. లెట్స్ స్టార్ట్. సరైనోడు సరైనోడు రౌండ్ లో మనం ఆడబోయే గేమ్ పేరు ఒక్క అడుగు. మరి ఒక్క అడుగు గేమ్ కావాల్సిన ప్రాపర్టీ అలాగే పార్టిసిపెంట్స్ పిలిచేద్దాం. పిలిచేద్దాం, లెట్స్ హావ్ ప్రాపర్టీ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. మరి ఒక్క అడుగుకి కావాల్సిన ప్రాపర్టీస్ అలాగే పార్టిసిపెంట్స్ వచ్చారు, ఇంతకీ గేమ్ ఎలా ఆడాలో చెప్పి. ఎవరైతే గేమ్ ఆడుతున్నాడో ఆ పర్సన్ కి మనం ఈ బ్లైండ్ గ్లాసెస్ పెట్టేస్తాం. బ్లైండ్ గ్లాసెస్ పెట్టడమే కాకుండా తన రెండు చేతుల్లో ఈ బాల్స్ పెడతాం. సో బ్లైండ్ గ్లాసెస్ తో బాల్స్ ఉన్న తర్వాత మనం ఎప్పుడైతే గేమ్ స్టార్ట్ అంటామో ఆ టైంలో డైరెక్షన్ చెప్పే పర్సన్ ఉంటారు కదా, ఆ పర్సన్ ఈ గేమ్ ఆడే అతన్ని డైరెక్ట్ చేస్తుంటాడు అనమాట. సో ఫస్ట్ ఒక బ్రిక్ మీద ఎక్కి దాని తర్వాత ఆ పర్సన్ డైరెక్షన్ ద్వారా ఇంకొక బ్రిక్ మీద కాలేయాలి. అంతే, అలా అడిగేసుకుంటూ అడిగేసుకుంటూ చివరి దాకా వెళ్ళి ఈ బ్రిక్స్ మీద
లాస్ట్ లో ఆ రింగ్ లో దూకి అక్కడ వెయిట్ చేస్తున్న బెలూన్, మీకోసం వెయిట్ చేస్తున్న బెలూన్ ని ఇలా వెనక్కి తిరిగి ఇలా బ్లాస్ట్ చేయాలి. అబ్బా, రిటర్న్ కూడా మళ్ళీ యాస్ ఇట్ ఇస్ వాళ్ళ డైరెక్షన్ చెప్తే అలాగే వచ్చేస్తుంటాడు. అంతా బాగానే ఉంది, మరి మధ్యలో ఇదేంటి? అదే, అక్కడికే వస్తున్నా. చెప్పు. పొరపాటున ఎవడైనా ఇటుకు మీద కాకుండా కాలు కింద వేసాడు అనుకో, వస్తే యాంటీ పార్టీ వాళ్ళు ఉంటారు కదా ఇద్దరు, వాళ్ళిద్దరు డిక్కు 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 డిక్క డుమ్ డుమ్ డిక్క డిక్క డుమ్మ అయింది అన్నమాట. ఓకే, అంటే పక్క టీమ్ వాడు కాలు కింద వేస్తే వాజిబేలా కొట్టాలంటావు. అంతే. ఎందుకు దీనికి టైం లిమిట్ ఏమైనా ఉందా? ఎవరైతే తక్కువ టైం లో అలా వెళ్ళి అక్కడ ఉన్న బెల్లు బ్లాస్ట్ చేసి మళ్ళీ వెనక్కి వస్తారో వాళ్ళే విన్నర్స్. జూనియర్స్ రెడీయా? రెడీయా సీనియర్స్? ఓకే, మరి ఫస్ట్ అయితే మీ వాళ్ళే మంచి నిండుగా బాగా బలంగా ఉన్నారు, ఫస్ట్ మీ వాళ్ళు వచ్చే. అబ్బా, గేమ్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే చేయించుకొని చాకరి మాత్రం చేయించుకొని మీరు ప్రశాంతంగా కూర్చుంటారా? ఏమి వాళ్ళకి రావాలంటే భయమా? వీళ్ళతో డిస్కషన్ చేసి వచ్చాను రా జూనియర్స్, వచ్చండి. ఓకే, ఇప్పుడు గేమ్ ఆడడానికి మా జూనియర్స్ రెడీగా ఉన్నారు. 3, 2, 1, గో. రైట్, లెఫ్ట్, 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 రైట్, 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 left, 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 pakke pak adu, left, 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 లెఫ్ట్ లెఫ్ట్ తీసుకో. ఇది వెనక్కి 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 బ్యాక్ తాయినోడు. రౌండ్ లో ఒక్క అడుగు గేమ్ ఆడడానికి సీనియర్ రెడీగా ఉన్నాడు. 3, 2, 1, గో. రైట్, 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 మొత్తానికి మావాడు కూడా అలా అవలేలు. చక 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 సూపర్ ఆడారు సూపర్ జూనియర్స్. సూపర్ జూనియర్స్ చాలా బాగా ఆడారు సూపర్. అరే జూనియర్స్, ఏంట్రా నాకు అర్థం కాని విషయం ఏంటంటే బేసికలీ ఒక్కొక్కరికి ఒకటి ఉంటే ఇంకోటి ఉండదు, కానీ మీకేంట్రా అన్ని ఉన్నాయి, అందం, తెలివితేటలు, అభినయం. అయినా కొంచెం నీ నోటికి తాళం వేసుకో. తెచ్చావా? నేను తాళాలు తేవసలేదు. ఒక్కసారి మా సీనియర్ శీతల రంగంలో దిగితే ఆల్రెడీ మీ అందరి నోట్ల మూతకి తాళాలు అయిపోతాయి. అవునా? మా జూనియర్ గీతలు కనుక ఒక్కసారి రంగంలో దిగితే మీ తల రాతలు మారిపోతాయి. పిచ్చివాడ, గాలి పడ్డాన్ని పట్టుకొని పక్క ఊరు పారిపోదాం అనుకునే టైపు నువ్వు. మీలాగా బస్సులు ఆటోలు వాటికి డబ్బులు ఇవ్వం, మేము తెలివితేటలు వాడతాం, అలా ఎగురుకుంటూ వెళ్ళిపోతాం. ఇంతకీ ఎవరిది తెగిద్దో తేల్చుకోవాలి అంటే ఈ రౌండ్ లో తేల్చేసుకుందాం. మా జూనియర్ గీతలు రెడీయా? రెడీయా సీనియర్ గీతలు? సరే, మీ వాళ్ళు మా వాళ్ళు ఇద్దరు రెడీగా ఉన్నారు కాబట్టి రౌండ్ లో కొట్టేసుకుందాం, విన్నర్స్ ఎవరో తేల్చేసుకుందాం. లెట్ స్టార్ట్ గీతతో. అంత ఈజీ కాదు. మరి గీతతో అంత ఈజీ కాదు. ఈ రౌండ్ లో మనం ఆడబోతున్న గేమ్ పేరు
జత కలిసే. మరి జత కలిసేకి కావాల్సిన ప్రాపర్టీస్ అలాగే పార్టిసిపెంట్స్ ని పిలిచేద్దాం. సో లెట్స్ హావ్ ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. గీతతో అంత వీజీ కాదు రౌండ్ లో. ఇప్పుడు మనం ఆడబోతున్నాం జత కలిసే. ఈ జత కలిసే గేమ్ ఆడడానికి ప్రాపర్టీ వచ్చేసింది, పార్టిసిపెంట్స్ వచ్చేసారు. ఇందుకు గేమ్ ఎలా ఆడాలి? గేమ్ చాలా సింపుల్. సో ఇక్కడ మన కళ్ళ ముందు రెండు టబ్స్ కనిపిస్తున్నాయి. రెండు టబ్స్ లో టూ డిఫరెంట్ కలర్ బాల్స్ ఉన్నాయి, ఒకటి పింక్ ఒకటి ఎల్లో. దీంతో పాటు మనకి ఇక్కడ త్రీ ప్లాస్టిక్ పైప్స్ ఉంటాయి. టోటల్ గా ఈ టీమ్ నుంచి 1 2 3 1 2 3 3 ప్లేయర్స్ వస్తారు. ఫస్ట్ ఏ టీమ్ అయితే ఆడుతున్నారో, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ అన్న తర్వాత ఫస్ట్ నువ్వు వస్తావు, ఇక్కడ నుంచి ఉంటావు, టీమ్ లో ఫస్ట్ పర్సన్ గా నుంచి ఉంటారు. సో టీమ్ లీడర్స్ మీ పైప్ లో ఇలా బాల్ డ్రాప్ చేస్తారు. సో అలా బాల్ నెక్స్ట్ పర్సన్ కి పాస్ అయ్యే లోపల సెకండ్ పర్సన్ ఇక్కడ జాయిన్ అవ్వాలి. సో బాల్ ఇలా రొటేట్ చేసుకుంటూ థర్డ్ పర్సన్, అలాగే నెక్స్ట్ మళ్ళీ బాల్ ఎడ్జ్కి వచ్చే లోపల ఫోర్త్ పర్సన్. సో ఇలా ఇంటర్చేంజ్ అవుతూ మీకు లాస్ట్ లో మీకు రెండు ఎంటీ టబ్స్ కనిపిస్తున్నాయి కదా, ఫైనల్ గా బాల్ తీసుకొని ఆ ఎంటీ టబ్ లో డ్రాప్ అవ్వాలి. ఇలా ఆడుతున్న ప్రాసెస్ లో బై మిస్టేక్ బాల్ ఎక్కడైనా కింద పడిపోతే డిస్క్వాలిఫై, మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకో బాల్ తీసుకొని మళ్ళీ వేసుకొని వెళ్ళాలి. టోటల్ గా టైం లిమిట్ వచ్చేసి 2 మినిట్స్. 2 మినిట్స్ లో మన కలర్ ఇది. సో పింక్ కలర్ బాల్స్ ఎవరైతే ఎక్కువ వేస్తారో అట్ ద సేమ్ టైం వాళ్ళది ఎల్లో కలర్ బాల్స్, ఎల్లో కలర్ బాల్స్ మీ దానిలో ఎవరైతే ఎక్కువ వేస్తారో ఆ టీమ్ నే విన్నర్స్ గా మనం అనౌన్స్ చేస్తాము. మీ గేమ్ క్లియర్ అర్థమైందా? రెడీయా? రెడీ. రెడీయా సీనియర్స్? రెడీ. ఇప్పుడు ఫస్ట్ ఛాన్స్ మీకే ఇస్తున్నాం, మీ సీనియర్స్ వచ్చామని చెప్పు. గీతతో అంత వీజీ కాదు రౌండ్ లో జత కలిసే గేమ్ ఆడడానికి మా సీనియర్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. 3 2 1 గో. On your mark, 3 2 1 go. గీతతో అంత ఈజీ కాదు రౌండ్ లో మంచి టైమింగ్ ని ఫాలో అయ్యి, మంచి రన్నింగ్ ని ఫాలో అయ్యి, మంచి ప్లేస్మెంట్ చూసుకొని కరెక్ట్ గా టైమ్ లో ఎక్కువ బాల్స్ వేసి గెలిచింది ఎవరు? ఒక్కసారి గట్టిగా ఎవరు? సో ఏం పర్లేదు, మా వాళ్ళు కూడా మీలా ఎన్ని బాల్స్ కింద పడేయకుండా చాలా స్లోగా తీసుకున్న బాల్స్ అన్ని చక్కగా టబ్ లో వేశారు. సూపర్ సీనియర్.
సో ఒక్కసారి మన జూనియర్ గీతలు కోయేసుకోండిరా. గీతతో అంత వీజీ కాదులో అసలైన గీతలు అంటే మేము అని ప్రూవ్ చేసుకున్నారు మన. అంత లేదు, ముందు రౌండ్ లోనే మేమే గెలుస్తాం, ఒక్క రౌండ్ చిన్నపిల్లలని వదిలేసాం అంతే. నువ్వు వదిలేసిన రౌండ్ దీని గురించి మాట్లాడుతున్నావు. స్టూడెంట్ నెంబర్ వన్ టైటిల్ మేమే కొడతాం, నేను మాట్లాడుతున్నా. హెల్త్ బాగాలేదా? అయ్యో అప్పుడే టైటిల్ గురించి ఆలోచించుకో. టైటిల్ ఎవరిదో తెలియాలంటే ముందుగా మన గెస్ట్ రావాలి, మన గెస్ట్ ఇన్వైట్ చేయాలి. అలా ఇన్వైట్ చేయాలంటే నువ్వు సొల్ ఆపి స్టేజ్ మీకు వెళ్ళాలి. ఇన్వైటింగ్ ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ రిజిస్ట్రార్ డాక్టర్ ఎన్వి శ్రీనివాసరావు గారు ఆన్ టు ది డైస్. అద్దరిపోయిన డాన్స్ పర్ఫార్మెన్స్ మా సీనియర్స్ ఇచ్చారు కాబట్టి డాన్స్ రౌండ్ లో విన్నర్స్ మా సీనియర్స్. సో ఎంత దక్కకుండా రౌండ్ విన్నర్స్ కూడా మా సీనియర్స్. చూడు ఈ రౌండ్ గెలుచుకుంది మా జూనియర్స్. మరి నెక్స్ట్ గీతతో అంత బిజీ కాదు, ఈ రౌండ్ విన్నర్స్ కూడా మా జూనియర్స్. ఏంటి సీనియర్స్ అసలు మీరు డాన్స్ దగ్గర కొట్టేశారు, ర్యాంప్ తిరగ కొట్టేశారు, ఇక సరైన రౌండ్ మొత్తానికి ఆని ముత్యాలందరూ సీనియర్స్ లోనే ఉన్నారు. టచ్ చేసి చూడు, వెళ్ళే రౌండ్ ముందు చెప్పా మా నాలు టచ్ చేయిద్దా అని. ఆ రౌండ్ లో గెలిచింది ఎవర్రా? గీత దాంతో ఈజీ కాదు రౌండ్కి చెప్పా, మా వాళ్ళు వస్తున్నాడు మా వాళ్ళు కాదు, మీ రాత్రలు మార్చేస్తారు. అందులో గెలిచింది ఎవరు? రేపు మరో సూపర్ ధమాకా ఎపిసోడ్ లో మిమ్మల్ని కలుస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టూడెంట్ నెంబర్ 1 ఓన్లీ ఆన్ ఈటీవీ ప్లస్. దిస్ ఇస్ యువర్ క్రిష్ గోంట్లా అండ్ దిస్ ఇస్ యువర్ కాంతి ప్రభా. సైనింగ్ ఆఫ్, బై బై మై లవ్లీ జూనియర్స్. బై జూనియర్స్.